మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రీ, చిన్నోడు వర్షిత్. రిజర్వేషన్లు రద్దు కావు, భాజపా అధికారంలో ఉన్నంత కాలం ఉంటాయి. కాంగ్రెస్ వస్తే కుంభకోణాలే, ఏదైతే అమిత్ షా గారైతే అంటున్నారు. భాజపా గెలిస్తే రిజర్వేషన్లు రద్దే, వారిది రాజ్యాంగాన్ని మార్చే సమూహం. ఆ కుట్రల్ని తిప్పికొట్టేందుకే మా పోరాటం. నిర్మల్ ఎర్రపల్లి జనజాతర సభల్లో రాహుల్ గాంధీ, అయితే రాహుల్ గాంధీ గారు అయితే అంటున్నారు, పాతవి లేవు కొత్త పథకాలు రావు. ఇవైతే కేసీఆర్ గారు అయితే అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ డీజీపీపై వేటు, కూలిపోయిన బతుకులు, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళల కూలీల మృతి, పెద్దపల్లి జిల్లా మాయాపూర్లో ఘటన, పనికెళ్ళలేక పడుకోలేక తీవ్రమైన వేడితో జనజీవనం అతలాకుతలం, ఎండలతో ఇళ్ళకే పరిమితం అవుతున్న కార్మికులు. ఇదైతే ఫార్మర్స్ అయితే పనికి అయితే వెళ్ళారు కదా, వాళ్ళకైతే మొత్తం బయటకైతే ఉడకపోస్తుంది, ఇంట్లో కూడా మొత్తం చెమటలు పడుతుంది. అందుకే బయట బయటికి పోయి పని చేయడం లేక ఇంట్లో ఉండి పడుకోలేక అని వాళ్ళకైతే కష్టాలు అయితే జరుగుతున్నాయి. చేప ముళ్ళుతో నేత చీర, ఈమైతే చేపల పుల్లు ముళ్ళులతోనైతే చీరలైతే తయారు చేస్తుంది. ఈ అమ్మాయిలు యూనిసెఫ్ అంబాసిడర్లు. ఏయితే యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. ఇదైతే యుఎన్ఓకి అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఒక పార్ట్. ఇదైతే ఎవరైతే పూర్ చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళకైతే మొత్తం చదువుని ఇంకా మెడిసిన్స్ అలాగే షెల్టర్ అంటే చిన్న చిన్న ఇల్లులైతే ఇస్తూ ఉంటారు. వీళ్ళైతే అంబాసిడర్లు అంటే యూనిసెఫ్ లోనే క్యాంపెయినింగ్ చేసేవాళ్ళు, అంటే అందరికి చెప్తూ ఉంటారు అలాగే హెల్ప్ చేస్తూ ఉంటారు. రిజర్వేషన్లు రద్దు కావు, పాదవి లేవు కొత్త పథకాలు రావు, భాజపా గెలిస్తే రిజర్వేషన్ల రద్దు, ఇవన్నీ అయితే ఫస్ట్ పేజ్ వచ్చినాయి, ఇక్కడ కూడా వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 32,331 మంది ఓటు, అంటే ఈ పోస్టల్ బ్యాలెట్స్ వాళ్ళైతే 32,331 మెంబర్స్ అయితే ఓటైతే వేశారంట. పోస్టల్ బ్యాలెట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వేస్తారు. నిన్నైతే మేమైతే వీడియో పెట్టి అయితే పంపించాము, అందులో యూట్యూబ్లో అయితే పెట్టాము, చూడండి. మా డాడీ కూడా ఓటైతే వేశారు, మేము మొత్తం అక్కడైతే చూసాము. ఎప్పుడైతే సినిమా పేజ్కైతే వచ్చాను, కరీనా స్థానంలో నయన్, ఇదైతే నయనతార మూవీ అంట. సలాటు ఈ నెల నుంచే ఏదైతే జపాన్ లో అయితే ఈ సలాటునైతే తీస్తున్నారంట ప్రభాస్ గారు. తెలుగు దర్శకుల బాలీవుడ్ దండయాత్ర ఏదైతే సినిమా పేజ్ లో వచ్చిన వార్తలు. మరో 15 కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇదైతే బట్టి విక్రమార్క గారు అయితే అంటున్నారు. ప్రజలను కార్పొరేట్లకు అప్పగించడమే భాజపా లక్ష్యం, ఇదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు. ఇప్పుడైతే బిజినెస్ పేజ్ కి వచ్చాను, లాభాలకే అవకాశం, స్టాక్ మార్కెట్ ఈ వారం దేశీయంగా ప్రతికూలత
వాహన స్ప్రిక్లకు ప్రతికూలతలకు విశ్లేషకుల అంచనాలు. అయితే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి మూడు ఐపీఓలు 6,400 కోట్ల లక్షలు. అయితే ఐపీఓలు అంటే పసిడీలో లాభాల స్వీకరణ 75,100 పైన మరిన్ని సానుకూలతలు. ఇప్పుడైతే ఎడిటోరియల్ పేజ్ కైతే వచ్చాను. నెత్తిన నిప్పుల కుంపటి. భారత్ కొద్ది రోజులుగా నిపుణుల కుంపటిని తలపిస్తోంది. అంతకంతకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతున్నాయి. వాతావరణ మార్పులకు ఎల్నినో ప్రభావం తోడవడమే అధిక ఉష్ణోగ్రతలు వేడిగాలులకు కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదైతే మొత్తం ఎండల గురించి అయితే ఇచ్చారు, మొత్తం ఈ ఉష్ణోగ్రతల గురించి అయితే. ఇప్పుడు ప్రతి స్టేట్లో అయితే 40 డిగ్రీస్ కన్నా ఇంకెక్కువనే మొత్తం అయితే పెరిగిపోయిందంట. ఇంకా కొన్ని చోట్ల వర్షాలు పడితే కొన్ని చోట్ల అయితే మొత్తం ఉష్ణోగ్రతలు వడగాడలు అయితే వస్తున్నాయి. ఇంకా అధిక ధరల ముప్పు అధిక ధరల ముప్పు ఎందుకు అవుతుందంటే, అంటే ఇదైతే ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే వాటర్ అయితే ఎక్కువ రావు కదా ఈ సమ్మర్ సీజన్ లో. ఇవేంటిదో ఇప్పుడు వడకాలలో ఎండల వల్ల అయితే పీపుల్ అయితే ఇప్పుడు అందరు ప్రజలు అయితే బయటికి రాలేరు కదా, దానికైతే ధరలు ఎందుకు పెరుగుతాయంటే వాళ్ళు ఇప్పుడు ఏసీ ఇంకా చాలా పెరుగుతాయి. ఎందుకంటే ఉడకపోస్తుంది, చెమటలు రావడం, దానివల్ల అయితే ఆ ధరలు పెరుగుతాయి. వాళ్ళు ఎంత ఇచ్చినా కొనుక్కుంటారు అనుకొని వాళ్ళైతే ధరలు అయితే పెంచుతారు. ఇంకా వెజిటేబుల్స్ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోరు కదా, ట్రాన్స్పోర్టింగ్ ద్వారా అయితే ఇచ్చిపోతారు. దానికి కూడా రేట్ కొంచెం ఇంకైతే ఎక్కువైతే అవుతుంది. దీని టైప్స్ ఆఫ్ ఫుడ్ కోసం ఇంకా ఇలాంటి కూలర్ సీట్స్ ఏసీ కోసం అయితే డబ్బులు అయితే చాలా ఇలా ధరలు అయితే పెరుగుతాయంటున్నారు. వర్షపాతంపై ప్రభావం. భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కినప్పుడు ఎల్నినో సంభవిస్తుంది. ఇది 3 ఏళ్ళు లేదా 5 ఏళ్లకు ఒకసారి పునరుత్తమవుతుంది. 2023లో మొదలైన ఎల్నినో పరిస్థితులు ప్రపంచాన్ని వేడెక్కించాయి. ఇది భూమధ్య రేఖ వద్ద అంటే ఈక్వేటర్, భూమికి చుట్టూగా ఉంటుంది కదా మిడిల్లో, దాన్నే ఈక్వేటర్ అంటారు. అక్కడ అయితే పెసిఫిక్ మహాసముద్రం, పెసిఫిక్ ఓషన్ అయితే ఉంటుంది కదా 2 సైడ్స్ అయితే, ఇటు సైడ్ అవి అయితే వాటికి అయితే మొత్తం వాటర్ అయితే ఎవాపరేట్ అయ్యి మన ఇక్కడ అక్కడ వాటర్ని ఎవాపరేట్ అవుతాయి కదా, దాన్నే ఎల్నినో అంటారు. అవి ఇక్కడికి వచ్చి మొత్తం ఇట్లా మనకైతే చెమటలు అయితే వస్తాయి. ఎందుకంటే అక్కడ అవి ఎవాపరేట్ అవుతాయి, భూమి మీదకి వచ్చి మొత్తం అక్కడ వేరే స్ప్రెడ్ అయిపోతాయి. దానివల్ల అయితే మనకైతే చెమటలు కూడా పడతాయి. ఇదైతే 3 లేదా 3 నెలలు లేదా 5 నెలలకు ఒకసారి అయితే వస్తుంది. ఇదైతే 2023లో మొదలైన ఎల్నినో పరిస్థితులు
ప్రపంచాన్ని వేడెక్కించాయి. ఇది 2023 నుంచి అయితే స్టార్ట్ అయింది ఈ ఎల్నియో అనే ఇదైతే. భూతాపాన్ని తగ్గించుకుంటేనే, భూతాపాన్ని తగ్గించుకుంటేనే అంటే దీన్ని ఈ విషయాన్ని తగ్గించుకుంటే ఎట్లా తగ్గించాలని అడుగుతున్నారు. ఎట్లా తగ్గించాలంటే మనం ఎక్కువ చెట్లను అయితే పెట్టాలి, ప్లాంట్ చేయాలి. దానివల్ల అయితే వర్షాలు కూడా పడతాయి ఎక్కువ. ఇంకా మనం చెట్లను అయితే కొట్టేయద్దు, దానివల్ల ఎక్కువైతే మనం అయితే లాస్ అవుతాం. ఆక్సిజన్ లాస్ అవుతుంది అక్కడ. ఇటువైపు అయితే మొత్తం ఎండలు అయితే వస్తాయి. రవాణా నడవలతో ప్రయోజనాలు ఎన్నో. దేశంలో ప్రయాణికుల చేరువకు ఉపయోగపడే రైలు మార్గాలనే సరుకు రవాణాకు వినియోగించాల్సి వస్తుంది. దీనివల్ల ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక సరుకు రవాణా నడవలను నిర్మిస్తోంది. కాస్త ఆలస్యమైనప్పటికీ ఈ బృహత్తర కార్యక్రమం మంచి ఫలితాలు ఇవ్వనుంది. మనకైతే 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి. అవేంటిదంటే వాటర్వే, రోడ్వే, ఇంకా రైల్వే, ఇంకా ఎయిర్వే. అయితే మనం ఎయిర్ల నుంచి వెళ్ళడం అంటే ఏరోప్లేన్లో వెళ్ళడం. రోడ్వే అంటే రోడ్ నుంచి అంటే ట్రావెలింగ్ చేయడం, బైక్ మీద లేకపోతే కార్లో అలా వెళ్ళడం. ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ అనేది 2 టైప్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు రైల్వే అనేది ల్యాండ్ మీదనే ఉంటుంది కదా, అదైతే ఒక ల్యాండ్వే, ల్యాండ్ ట్రాన్స్పోర్ట్. 2 టైప్స్ ఉంటాయి ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ లో, ఒక డైరెక్ట్, ఇంకొకటి మొత్తం రైల్వే. ఇవేసైతే మనకైతే 4 ఉంటాయి. దీనివల్ల అయితే అన్ని మనం ఎక్కడికి వెళ్ళాలని సాధ్యమైతే అవుతుంది. ఇప్పటికి ఈ పాయింట్కి వస్తే మొత్తం ఇప్పుడు ఎక్కువ సరుకు అంటే ఇప్పుడు ఫుడ్ లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరే స్టేట్కి పంపించడానికి మనకైతే మనం ట్రైన్లో అయితే ఎక్కువైతే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాము. దీనివల్ల అయితే అక్కడైతే ఈ ఫుడ్, ఈ బోగీస్ ఉంటాయి కదా, అవి బొగ్గి ఎక్కువ ఇవే ట్రాన్స్పోర్ట్ అయితే అవుతున్నాయి. దీనికోసం అయితే రైల్వే మంత్రిత్వ శాఖ వాళ్ళు అయితే ఇంకా కొత్తగా అయితే ఒక ఐడియా అయితే వేస్తున్నారు, ఇంకా వేరే టైప్ ఆఫ్ వేలో పంపించడానికి. అది లేట్ అయినా కొంచెం ఎక్కువ తగ్గిస్తుంది, అంటే ఈ రైలు నుంచి అయితే తగ్గిస్తుంది. ఇదైతే మనకి చాలా అయితే యూజ్ అవుతుందని చెప్తున్నారు. బాల్యం తప్పటడుగు. చిన్నారుల్లో టీనేజర్లలో నేర స్వభావం అంతకంతకు పెరుగుతోంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, సామాజిక మాధ్యమాల ప్రభావం వారిపై తీవ్రంగా ఉంటుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని సరైన మార్గంలో నడిపించడం ఎంతో అవసరం. అంటే అయితే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అంటే ఎలక్ట్రిక్ వస్తువులు, అంటే ఫోను, కంప్యూటర్, ల్యాప్టాప్, ఇంకా టీవీస్, వాటిని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అంటారు తెలుగులో. ఇవైతే చాలా పిల్లలు అయితే చాలా యూస్ అంటే ఎక్కువ చూస్తున్నారు. దీనివల్ల అయితే వాళ్ళ మైండ్ అయితే డైవర్ట్ అయితే అవుతుంది. ఎక్కువ స్టడీ కన్నా దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపుతారు. దీనివల్ల అయితే వాళ్ళందరూ టీనేజర్లో అయితే చెడిపోతున్నారని చెప్తున్నారు. టీనేజర్ అంటే 13-19 ఇయర్స్, దాన్ని టీనేజర్స్ అంటారు. ఇంకా దానివల్ల అయితే పిల్లలు అయితే చాలా అయితే చెడిపోతున్నారు ఇచ్చారు. దీన్ని అయితే సరి చేసే ఓన్లీ పేరెంట్స్, టీచర్స్ చాలా టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్లో చేస్తున్నారు, కానీ పిల్లలు అయితే ఇంటలేరు.
ఇట్లాగే వాళ్ళు ఎక్కువ చూస్తే వాళ్ళ కళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఇంకా వాళ్ళు ఎక్కువ స్టడీ మీద అయితే ఫోకస్ చేయలేరు. దీనికైతే ఎక్కువ వాళ్ళు ఎక్కువ చూడనియద్దు. మనం పేరెంట్స్ చూస్తే అంటే ఎక్కువ తిడితే వాళ్ళు అయితే ఎక్కడి నుంచి లేస్తారు. ప్రజారోగ్యానికి పొగ పోషకాహారంలో లోపంతో ఇప్పటికే జన భారతం జబ్బుల పాలవుతుంది. అది చాలా అన్నట్లు పొగాకు మద్యానికి బాలీసలు అవుతున్న వారి సంఖ్య పోను పెచ్చరిల్లుతోంది. రకరకాల క్యాన్సర్ల విజృంభణకు అది అంటుకడుతోంది. ముఖ్యంగా ధూమపానంలో పాటు కాయని వంటి నమిలే పొగాకు ఉత్పత్తుల మూలంగా కొన్నేళ్లుగా దేశీయంగా నోటి క్యాన్సర్ దాడి తీవ్రతమైంది. ఇదైతే ఇప్పుడు మన భారతదేశంలో అయితే ఎక్కువ కైనీ గుడ్క ఇలా నోటి అంటే డ్రగ్స్ టైప్స్ ఉంటాయి. అవి అయితే మనం బయటనైతే డైవర్ట్ అయితే చేస్తాయి. ఎక్కువ మత్తులోకి అయితే అంటే మొత్తం వెళ్ళేలాగా చేస్తాయి. ఇవి ఎక్కువ మనం తీసుకుంటే ఇవి సిగరెట్ నుంచి వస్తుంది. ఇంకా డిఫరెంట్ టైప్స్ లో అయితే వస్తూ ఉంటుంది. అదైతే మన బ్రెయిన్ అయితే మొత్తం డామేజ్ చేస్తుంది. అలాగే మనకి నోటి క్యాన్సర్ అంటే అలాగే గొంతు క్యాన్సర్ అలాగే స్టమక్ కి మొత్తం హోల్స్ పడుతూ ఉంటాయి. లంగ్స్ కు హార్ట్ కి అయితే ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. లంగ్స్ కూడా చెడిపోతాయి మొత్తం. హార్ట్ అయితే మొత్తం బ్లాక్ అయ్యి బ్లడ్ అయితే మొత్తం బ్లాక్ అయితే అన్ఆక్సినేటెడ్ బ్లడ్ అవుతుంది. అంటే మొత్తం ఖరాబ్ అయిపోయిన బ్లడ్. అదైతే మనం ఇప్పుడు గాలి పీచుకుంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇంకా అన్ఆక్సినేటెడ్ బ్లడ్ అయితే వస్తుంది. మనము దాని వల్ల అయితే చాలా మంది చనిపోతున్నారు మన భారతదేశంలో అయితే. దీన్ని తగ్గించడానికి అయితే చాలా ఉపయోగాలు అయితే డిఫరెంట్ టైప్స్ లో అయితే మొత్తం ఎదురు చూస్తున్నారు. అంటే ఎట్లా మానేయాలని ఇదైతే చాలా అయితే పెరుగుతున్నాయి. 46,000 కోట్ల మేరకు ఉత్పత్తిను నష్టపోతుంది. ఇప్పుడైతే స్పోర్ట్స్ పేజ్ ఛాంపియన్ పేజ్ కింద వచ్చాను. కోల్కతా నెంబర్ 1 8వ విజయంతో పట్టికలో పైకి. 98 పరుగుల తేడాతో లక్నౌ చిత్తు. ఇదైతే కోల్కతా అయితే 1 అంట. అలాగే 98 రన్స్ తీసి ఇదైతే లక్నౌ అయితే చిత్తు చేసింది. నిన్నటి మ్యాచ్ లో బజరంగ్ పై వేటు నమూనా ఇవ్వనందుకు
ప్లేస్ రాజస్థాన్, సెకండ్ ప్లేస్ చెన్నై, థర్డ్ ప్లేస్ హైదరాబాద్, ఫోర్త్ ప్లేస్ 10 మ్యాచ్లు, 6 గెలుపు, 4 ఓటములు. ఫలితం తెలియనివి లేవు. పాయింట్లు 12, నెట్ రన్లు 0.072. ఐపీఎల్ లో ఈనాడు ముంబై ఇంటూ వర్సెస్ హైదరాబాద్, వేదిక ముంబై, రాత్రి 7:30. ఇది అయితే రాత్రి 7:30 ముంబైలో అయితే మ్యాచ్ అయితే ఉంది, ముంబై వర్సెస్ హైదరాబాద్. రాష్ట్రానికి 9,00,000 కోట్లు ఇస్తే గాడిద గుడ్డు అంటారా? అయితే కిషన్ రెడ్డి గారైతే అంటున్నారు, పనికెళ్ళలేక పడుకోలేక ఏదో ఫస్ట్ ప్లేస్ లో వచ్చిందే, ఇక్కడ కూడా వచ్చింది. వాగులు వంకలు దాటి ఓటు వేయించి, ఇది వాగులు వంకలు దాటి అంటే ఇప్పుడు ఇంటి ఓటు ఎవరైతే ఏజ్డ్ పర్సన్ అంటే ముసలి వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళైతే ఓటు వేయడానికి అయితే వెళ్ళలేరు కదా, అందువలన ఇంటి నుంచి ఓటును అయితే చేస్తారు కదా. దాంట్లో అయితే ప్రారంభించి వాగులు, ఒక వాగు పారుతుంటే దాని మీంచి వచ్చి ఓటు అయితే వేపించారంట. కాంగ్రెస్ కు ఓటేస్తే అబద్ధాలకు ఆమోదం తెలిపినట్లే అయితే హరీష్ రావు గారు అయితే అంటున్నారు. యాదాద్రికి పోటెత్తిన భక్తజనం, ఏదే యాదాద్రిలో అయితే భక్తజనం అయితే నిన్న సండే కదా, అలాగే సమ్మర్ హాలిడేస్ ఉంది కదా, అందువలన అయితే చాలా మంది అయితే వచ్చారు. ఇప్పుడైతే చదువు పేజీకి అయితే వచ్చాను. పరిశోధనలకు ప్రోత్సాహం, మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలంటే మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలంటే ఏం చేయాలని ఎప్పుడైతే ప్రతిభా పేజీకి అయితే వచ్చాను. మహిళలపై భర్తలు బంధువుల అకృత్యాలే అధికం అని ఇచ్చారు ఇక్కడ. ఎన్నికల వేళ మద్యం జోరు, ఏదైతే ఇప్పుడైతే ఎలక్షన్స్ కదా, ఓటింగ్ ఉంది కదా, అయినా కొందరైతే మొత్తము మద్యాన్ని అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారు లిక్కర్. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇలా చేస్తే పోలీస్ వాళ్ళు అయితే పట్టుకున్నారు, ఏది చాలా పెద్ద నేరము. పరుగెత్తి ఓటు విలువ చాటి, ఏది పరుగెత్తి ఓటు విలువ చాటి అంటే నిన్నైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ కి అయితే అందరూ ఓటు వేసి అయితే వచ్చారు, ఇందుకైతే పరుగు వేసి ఓటు విలువ చాటి అని అయితే అంటున్నారు. ప్రశాంతంగా నీట్ అంటే ప్రశాంతంగా నీట్ అంటే నిన్న నీట్ ఎగ్జామ్ అయితే ప్రశాంతంగా స్టూడెంట్స్ అయితే రాశారని చెప్తున్నారు. నీట్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. హోరెత్తనున్న ప్రచారం, ఎదురు గాలులు అకాల వర్షం. ఛత్తీస్గఢ్ లో 35 మంది మావోయిస్టుల లొంగబాటు, ఇదైతే ఛత్తీస్గఢ్ లో అయితే 35 మంది మావోయిస్టులు అయితే దొరికిపోయారంట. వేసవిలో ఉద్యాన పటం పంటలపై రైతులకు అవగాహన సంచాలకుడి ఆదేశాలు. జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.
హోరెత్తనున్న ప్రచారం. రేపు వరంగల్ లో సీఎం రేవంత్ రోడ్ షో. 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక. అంటే 8th రోజు అయితే 8th డేట్ కి అయితే నరేంద్ర మోడీ గారు అయితే ఇక్కడికి అయితే వరంగల్ కి అయితే వస్తున్నారంట. అలాగే రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రోడ్ షోలోకి అయితే వరంగల్ కి అయితే వస్తున్నారంట. నేటి నుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు. ఈ రోజు నుంచి అయితే కేయూ అంటే కాకతీయ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో అయితే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు అయితే ఉన్నాయంట ఈ రోజు నుంచి. అందరైతే ఎగ్జామ్ అయితే బాగా రాయండి. ఎవరైతే కాకతీయ యూనివర్సిటీలో అయితే చదువుకుంటున్నారో ఆల్ ద బెస్ట్ టు హూ ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్. తొమ్మిది నుంచి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు. నైన్త్ నుంచి అయితే భద్రకాళి టెంపుల్ లో అయితే భద్రేశ్వరుల కళ్యాణం అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయంట. అంటే అయితే నిన్న అయితే జేఎన్ఎస్ స్టేడియంలో అయితే 5K రన్నింగ్ చేసి ఓటు విలువ అయితే ఓటును అందరు వేయాలని ఉరుకుతుంటూ చెప్తున్నారంట. నిన్న అయితే చెప్పారంట. పరిశ్రమలు రావాలి, ఓరుగల్లు మురవాలి. పరిశ్రమలు రావాలి, ఓరుగల్లు మురవాలంటే ఇంకా ఓరుగల్లు కోట ఉంది కదా, దాన్ని అయితే ఇంకా డెవలప్ చేయాలని అంటున్నారు. నాడా అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఇదైతే ఒక డ్రగ్ లాంటిది, ఇదైతే వేసుకుంటే ఏ గేమ్ అయినా సులువుగా ఈజీగా మన మైండ్ తో మన మైండ్ అయితే చిన్న అసలు యూజ్ లేకుండానే ఆడొచ్చు. ఇదైతే డ్రగ్ లాంటిది. దీనైతే రెజ్లింగ్ లో అయితే ఒక అతను అయితే యూజ్ చేశాడంట భారతీయుడు. అతనైతే నాడా యూజ్ చేశాడని తెలిసి అతన్ని అయితే రిజెక్ట్ అయితే చేశారు, సస్పెండ్ చేశారు. మెడికల్ కోర్స్ చేయడానికి నీట్ ఎగ్జామ్ అయితే రాస్తారు. అయితే నిన్నైతే ఎగ్జామ్ అయితే పెట్టారు నీట్. నిన్నైతే ఫిజిక్స్ ఎగ్జామ్ అయితే ఫిజిక్స్ సబ్జెక్ట్ అయితే చాలా అయితే హార్డ్ అయితే వచ్చింది అంటున్నారు. ఎందుకంటే ఫిజిక్స్ అయితే ఓవర్ ఎక్కువ పట్టించుకోరు, అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా, అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా రివర్స్ లా అట్లయితే అడిగారు. వాళ్ళకైతే కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఏదో రాశారంట. అన్ని సబ్జెక్ట్స్ కన్నా ఫిజిక్స్ ఎక్కువ చాలా హార్డ్ ఉంటుంది. ఎందుకంటే ఫిజిక్స్ ఎక్కువ ఇష్టంగా చదవరు, అసలు ఎవరికి ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. దాని వల్ల అదైతే హార్డ్ అయితే అయ్యింది. ఎవరైతే ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈజీగా రాస్తారు. ఈనాడు ముఖ్యాంశాలు ఇంతటి వరకే. రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.